Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ అక్కడ ఇక గెలుపు మాట మర్చిపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ కృష్ణా జిల్లా ప్రజలు తెలుగుదేశం వెంటే నిలుస్తూ వచ్చారు. పార్టీ ఆవిర్భవించిన 1983 నుంచి 2004 ఎన్నికల వరకు జరిగిన అన్ని ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. 1989 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అయినా కూడా కృష్ణా జిల్లా అవనిగడ్డ, జగ్గయ్యపేట, కంకిపాడు లాంటి నియోజకవర్గాల్లో విజయాలు నమోదు చేసింది. వంగవేటి రంగ హత్య తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో కూడా కృష్ణా జిల్లాలో టీడీపీకి బలంగా ఓట్లు పడ్డాయి. అయితే 2004 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ కేవలం గుడివాడ, నందిగామ సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. 2009 జరిగిన ఎన్నికలలో ప్రజారాజ్యం, కాంగ్రెస్లను టీడీపీ పూర్తిగా డామినేట్ చేసేసింది. ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం 2, కాంగ్రెస్ 6 సీట్లకు పరిమితమైతే తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటుగా ఏకంగా 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికలలో తిరిగి జిల్లాలో మరోసారి టీడీపీ ఆధిపత్యం నిలిచింది. విజయవాడ, బందరు 2 ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. 2019 ఎన్నికల్లో మాత్రం కేవలం గన్నవరం, విజయవాడ తూర్పులో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. రాజధాని వికేంద్రీకరణతో పాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో టీడీపీ పుంజుకుంది. అయినా కూడా తిరువూరు, విజయవాడ నియోజకవర్గాలలో మాత్రం టీడీపీ వచ్చే ఎన్నికలలో గెలిచే పరిస్థితి లేదు. తిరువూరులో టీడీపీ చివరిసారిగా 1999 గెలిచింది. విజయవాడ పశ్చిమంలో పార్టీ ఆవిర్భవించిన 1983 ఎన్నికలలో మినహా మరెప్పుడు విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలలో పార్టీ తరఫున బలమైన అభ్యర్థులు లేరు. దీంతో వచ్చే ఎన్నికలలో ఇక్కడ టీడీపీ విజయం సాధించే అవకాశాలు కనబడడం లేదు.